హలో అండి నమస్తే వెల్కమ్ టు అశ్రితా ఫుడ్స్ ఈరోజు వీడియోలో రెగ్యులర్గా కాకుండా రైస్ చపాతి రోటీ ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి ఈ కోడిగుడ్లని మీకు నచ్చిన షేప్లో ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కోడిగుడ్లని వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న కోడిగుడ్లని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్రను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలని పేస్ట్ చేసి వేసుకోవాలి మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రెండు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు మీడియం సైజు టమాటోలని మెత్తన పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఎక్స్ట్రా మసాలాలని యాడ్ చేసుకుందాం అవి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా రెండు స్పూన్ల కారం చిటికడు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకును వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు చిలికన పెరుగును వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గ్రేవీ కోసం హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత బాయిల్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ టైంలోనే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి ఈ గ్రేవీ అంతా కూడా చిక్కబడేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ నలుపుకున్న కసూరి మేతిని వేసుకొని ఒకసారి బాగా కలిపి దించేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది రైస్ చపాతీ బిర్యానీ ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉండే ఈ ఎగ్ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్